हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल एंत टेस्टीगा उंडे वंकाय टमाटो पच्चड़ी एला तैयार चेसुकोवालो चूसिद्दामु। मिक्सी तो पन लेकुंडा चाला ईजीगा टेस्टीगा ई पच्चड़ी तैयार चेसुकोवच्चु। इप्पुडु तयारी विधानान्नि सिंपल गा चूसिद्दामु। ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 10 నుంచి 12 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి। అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి। వీడితో పాటుగా 1/2 కేజీ వంకాయలు తీసుకొని కాసా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే 2 పెద్ద సైజ్ టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి। ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 రెబ్బ చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। అన్నిటిని కూడా ఒకేసారి వేసి ఉడికించుకోవాలి, అంటే మగ్గించుకోవాలండి। ఈ పచ్చడికి వేర్వేరుగా వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు। ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। 4-5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము। లైట్గా మగ్గుతూ ఉన్నాయి చూడండి। ఇలాంటి టైంలో ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము, ఒక చిటికెడు వేసుకోండి సరిపోతుంది। ఇది పూర్తిగా ఆప్షనల్ అండి పసుపు అనేది। సో తర్వాత కాడలతో ఉన్న కొత్తిమీరని వేసుకోవాలి। పచ్చళ్ళలో కానీ రసం సాంబార్ లాంటి వాటిలో కొత్తిమీరని ఆకుతో కాకుండా ఇలా కాడలతో వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో। ఈలోపు అన్ని ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట, లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి। తర్వాత మూత తీసి చూద్దాము। ఇక్కడ టమాటా, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి। సో వెంటనే స్టవ్ ఆపుకొని కాస్త చల్లారనివ్వండి వీటిని। ఇలాగే మనం ఈ చట్నీకి మిక్సీలో వేయాల్సిన పనే ఉండదన్నమాట। ఇప్పుడైతే ఇవి చల్లారిపోయాయి చూడండి, కాసేపటి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని ఇలాగా మ్యాషర్ సహాయంతో బాగా మ్యాష్ చేసేసుకోండి। చాలా ఈజీగా అయిపోతుందండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి। వీలైనంత వరకు ఈ పచ్చడిని ఇలాగా మ్యాషర్ సహాయంతో కానీ పప్పుగుత్తి సహాయంతో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి, చాలా బాగుంటుంది। అక్కడక్కడ పలుకులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। అలా కాకుండా మిక్సీ జార్లో వేసేసారంటే కాస్త ఎంతైనా మెత్తగా అయిపోయి అంత టేస్టీగా ఉండదండి। సో ఇక చూసారా, అక్కడక్కడ పలుకులతో చాలా టేస్టీగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది। ఇందులోకి మరికొద్దిగా కట్ చేసి పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి। వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతి, పుల్కా, రోటీ, రాగి సంగటి, అంతేకాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి, దోశ ఇడ్లీలలో కూడా। సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వంకాయ పచ్చడిని, వంకాయ బజ్జీ అని కూడా అంటూ ఉంటారండి। ఈ పద్ధతిలో కాకుండా వంకాయల్ని పొయ్యి మీద డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చి ఇలా చేసేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది। ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, కడుపు నిండా భోంచేయచ్చు, అంత బాగుంటుంది అన్నమాట। సో తెలియని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి। సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।